జమాత్ అందరికి అస్సలాము అలైకుం అండి. ఈ రోజు కరోనా దాని వల్ల ఒక రెండు నెలలు ఇరవై నెల రోజుల నుంచి చాలా మంది మన ముస్లిం ప్రజలు అయితే అండి, హిందూ అయితే అండి, ముస్లిం అయితే అండి, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మన తారా యూత్ కుర్రలందరూ గమనించి ఒక నిర్ణయానికి వచ్చాం మొన్న. అలాగే బయట వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, జీవీఎంసీ వాళ్ళకి, అలాగే బెగ్గర్స్కి మనం అమదావతిది మనకి రెడీ చేసుకొని ఆ ప్యాకింగ్లు పంచడం జరిగింది. ఆ పోలీసు వాళ్ళకి, జీవీఎంసీ వాళ్ళకి, బెగ్గర్స్కి. అలాగే నెక్స్ట్ టీ కార్యక్రమం కూడా పెట్టాం ఆ జీవీఎంసీ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. అదే మళ్ళీ ఈరోజు కూడా కొత్త తారా మసీద్ కుర్రలు ఏ రాజకీయాలు కూడా ఎవరిని కూడా ఒక రూపాయి అడగకుండా మా తారా మసీద్ జామ కుర్రలే ఒక 50 మంది ఉంటామండి. ఆ 50 మంది మేము కలు తీసుకొని ప్రతి ఒక్కరు ఒక ఈరోజు కిరాణా కాడ నుంచి కాయగూరల వరకు మొత్తం నిత్య వస్తువులన్నీ కోట్లు ఒక 22 ఐటమ్స్ ఉంటాయండి. ఆ 22 ఐటమ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ పొలిటికల్ కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకుంటా ఒక ఈ 50 మంది కుర్రలు డబ్బులు వేసుకొని చేస్తున్నామండి. ఇది అస్సలాము అలైకుం అండి. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు తారా యూత్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి కూడా రేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఫుల్ ప్యాకెట్లోని వంకాయలు, టమాటీలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, బెండకాయలు, క్యాబేజీ, నిత్యావసర సరుకులు మొత్తం కూరగాయలు అన్నీ పెట్టారు. తారా యూత్కి ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలిపి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ కోరుచున్నాను. తారా యూత్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి తారా యూత్ని ఇలాగ ఇంకా మంచి మంచి పనులు చేయాలని అల్లా తాలా దువాడకమని అందరినీ కోరుతున్నాను. అస్సలాము అలైకుం.